వీడియోలో ఈస్టర్న్ ఘాట్స్లో హయ్యెస్ట్ పీక్ అయిన అర్మకొండ ట్రెక్ చేయబోతున్నాం అన్నమాట. 5512 ఫీట్ అబౌవ్ ద సీ లెవెల్. వావ్, చాలా హైట్ అన్నమాట. ట్రెక్ చేయడము, నైట్ అక్కడ స్టే చేయడము, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎలా వెళ్ళాలి, ఏమేమి క్యారీ చేయాలి, ప్రతీది కూడా ఈ వీడియోని వీడియోలో చెప్తాను అన్నమాట. స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో మనం వైజాగ్ నుండి ఫస్ట్ మనం పాడేరు కానీ అరకు కానీ రావాల్సి ఉంటుంది. ఫస్ట్ వైజాగ్ రీచ్ అవ్వాలి, అక్కడ నుండి పాడేరు రీచ్ అవ్వాలి. వాటి నెంబర్ ఆఫ్ బస్సెస్ కానీ జీప్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. పాడేరు నుంచి 8 కిలోమీటర్స్ మన హుకుంపేట ఉంటుంది. హుకుంపేట నుంచి యూట్యూబ్లో మీరు అర్మకొండ ఏ వీడియో చూసినా కానీ చీడిపుట్టు విలేజ్ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట. చీడిపుట్టు విలేజ్ నుంచి 8 hours ట్రెక్ ఉంటుంది. 8 hours ట్రెక్, ఓ మై గాడ్, నా వల్ల అసలు కాదు. సో నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత జస్ట్ 45 మినిట్స్లో అర్మకొండ ఎలా రీచ్ అవ్వాలో ఈ వీడియోలో చెప్తాను అన్నమాట. సో మీకు స్క్రీన్ మీద కనిపించే మ్యాప్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఏ రెఫరెన్స్గా బాగా ఉపయోగపడతాయి. ఈ రూట్ వచ్చేసి పాడేరు నుండి అరకు వెళ్ళే రూట్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి, టెంపుల్స్ ఉంటాయి హుకుంపేట నుంచి, ఇక లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. స్ట్రైట్గా మనం ఒక 8 కిలోమీటర్స్ వెళ్తే మనకి తీగల వలస కంటే ముందు ఓలు పెట్టే అని ఒక విలేజ్ వస్తుంది అన్నమాట. ఈ బోట్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట 4 కిలోమీటర్స్. ఇక్కడ మనం స్ట్రైట్గా 4 కిలోమీటర్స్ మనం స్ట్రైట్గా వెళ్తే మనకు ఓలు పెట్టే అని ఒక విలేజ్ వస్తుంది అన్నమాట. ఓలిపెట్ట ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇచ్చాను గైడ్ది, అతనికి కాల్ చేయండి, లేదంటే ఆ విలేజ్కి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా గైడ్గా వస్తారన్నమాట. మాకు 500 రూపీస్ ఛార్జ్ చేశారు మా బ్యాగ్స్ క్యారీ చేసి మొత్తం వ్యూ పాయింట్ దగ్గరకు మనం తీసుకెళ్ళాలన్నమాట. సో మీ లగేజ్ని బట్టి మీరు మాట్లాడుకోండి, కానీ బార్గెన్ మాత్రం అసలు చేయకండి. వాళ్ళకి వాళ్ళు అడిగితే చాలా తక్కువ ఉంటారు. అండ్ నేను 1:30 కల్లా ట్రెక్ స్టార్ట్ చేశాను. ట్రెక్ స్టార్ట్ చేసే ముందు నేను ఏమేమి క్యారీ చేశానంటే 5 లీటర్స్ ఆఫ్ వాటర్ క్యారీ చేసింది అనమాట. 2 లీటర్స్ సపరేట్ వాటర్ వేస్ట్ వాటర్ని క్యారీ చేసింది. అండ్ తర్వాత లంచ్ ఇంకా డిన్నర్ క్యారీ చేశాను, మార్నింగ్కి స్నాక్స్ క్యారీ చేశాను. ఎందుకంటే అక్కడ మీకు ఎటువంటిది కానీ ఏం దొరకవు అనమాట. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే మేము ఫైర్ వుడ్ మాత్రం తీసుకెళ్ళదు, కట్టెలు తీసుకెళ్ళదు క్యాంప్ ఫైర్ కట్ల. రాత్రి చాలా చలి ఉంటుంది, అక్కడ కట్టెలు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీరు వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళ కొండ దగ్గరలో ఒక కట్టెలన్నీ కొట్టుంటాయి అనమాట, అవి తెచ్చేయడం కానీ వాళ్ళు ఎలాగో మీకు అరేంజ్ చేస్తారు. సో అలా మా ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతో బ్యూటిఫుల్గా ఎన్నో మెట్లు ఎక్కిన తర్వాత హాఫ్ ద వే ఎక్కిన తర్వాత మీకు ఒక డౌన్ స్ట్రీమ్ కనిపిస్తుంటుంది అనమాట. నీళ్ళు పైన కొండ మీద నుంచి వాటర్ పారుతూ ఉంటాయి. అవి ఎంత చల్లగా ఉన్నాయంటే ఆ కంప్లీట్ టైర్డ్నెస్ అంతా రిఫ్రెషింగ్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పక్కన కూర్చొని కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మీరు ట్రెక్ స్టార్ట్ చేయొచ్చు. ఇటు వెళ్తే జెండా కొండ సైడ్ వెళ్తామంట, ఇటు వెళ్తే ఇంకొక. మేము ఇప్పుడు బేస్ క్యాంప్ 1 రీచ్ అయిపోయాం. సో ఇక్కడ బేస్ క్యాంప్ 1 నుంచి మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అది అర్మకొండ. అర్మకొండకి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు. అర్మకొండ, జిందుగాదా, సీతమ్మ కొండ అని, జెండా కొండ అని, ఈ ఊరు వాళ్ళందరూ కూడా జెండా కొండ అని పిలుస్తారు అనమాట. మీరు లొకేషన్ నుంచి అడిగేటప్పుడు జెండా కొండ అని చెప్తే మీకు కొంచెం మీకు ఈజీగా వే చూపిస్తారు. మాకు 1 hour 20 minutes పట్టింది అనమాట మేము ఎక్కుతూ రావడానికి, ఆగి రావడానికి. సో వాళ్ళకి యూజువల్గా వాళ్ళకి 45 మినిట్స్లో వాళ్ళు ఎక్కుతారనమాట, కానీ మాకు 1 hour 20 minutes పట్టింది. కొంచెం బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటే 1.5 to 2 hours పడుతుంది అనమాట. కానీ అంత కష్టంగా ఏం ట్రెక్ అయితే లేదు. కానీ ట్రెక్కింగ్ షూస్ కానీ కొంచెం టీషర్ట్స్ కానీ అలాంటి కంఫర్టబుల్ క్లోత్స్ వేసుకొని మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కొంచెం బేస్ క్యాంప్ బంద్ దగ్గర మేము స్టే చేయాలనుకున్నాం. మీరు అక్కడ చూసినట్టయితే 2:30 అవుతుందన్న టైం, కానీ గాలి ఎంత చల్లగా ఉన్నాడంటే అప్పుడే వణుకు పుట్టి అంత చలి పుడుతుంది అనమాట. ఆ గాలి ఎంత చల్లగా తగులుతుంది, ఎంత బాగుందంటే ఒక సైడ్ అంత మౌంటైన్స్, ఇంకో సైడ్ అంత వ్యాలీ, వ్యూ మాత్రం ఎంతో సాటిస్ఫైయింగ్ అనిపించింది అనమాట. అంత కష్టపడి ఆ ట్రెక్ అంత ఎక్కిన తర్వాత కూడా ఇది ఇవన్నీ చూసిన తర్వాత గుండె చాలా హ్యాపీనెస్తో పొంగిపోయింది అసలుకి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ క్యాంప్స్ అన్ని కూడా ఎక్కువ అడ్వెంచర్స్ వాళ్ళవి. సో వాళ్ళ కోసమని ఆ క్యాంప్స్ అని సెట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ విలేజ్లో ఉన్న పీపుల్ని తీసుకొని వాళ్ళకు ఉపాధి ఇస్తూ ఆ ఉపాధి ద్వారా వీళ్ళంతా చూసుకుంటారనమాట. సో వీళ్ళు మనకి నైట్ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తం క్యాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత విలేజ్లో అక్కడ కూడా విలేజ్ లోకల్ ఫుడ్ తినిపించేలాగా చేస్తారనమాట. సో మీరు అనుకుంటే ఈ 2 ట్రిప్స్, ఈ 2 గ్రూప్స్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఆవేదన కూడా వెళ్ళచ్చు.
సన్సెట్ చాలా త్వరగా అయిపోతుంది అనమాట. అందుకని మేము తొందరగా స్టార్ట్ అవ్వమని చెప్పింది. మీరు అన్ని అరేంజ్మెంట్ చేసుకోవడానికి సెట్ చేసుకోవడానికి ఉంటుందని. కట్టలు దొరకలేదు, మేము కింద నుంచి కట్టలు తీసుకురాలేము. సో కష్టపడి ఇక్కడ అంతా వెతికి కొన్ని కట్టలు దొరికాయి అనమాట. ఆ కట్టలతో నైట్ క్యాంపెయిన్ చేయాలి. సో ఒకవేళ చూసినట్టయితే అక్కడ వ్యూస్ అంతా కూడా చాలా మంచి అప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. రేపు మార్నింగ్ కంటే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. నైట్ ఎలా ఉంటుందో, ఎంత కోల్డ్ ఉంటుందో, ఎట్లా మేనేజ్ చేస్తామో ఏంటో, వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సన్సెట్ అయిపోయింది, సన్సెట్ టైం లాప్స్ కూడా పెట్టాను. సో ఇంకా కొంచెంగా మొత్తం మంచి కూడా పడడం స్టార్ట్ అయింది అనమాట. ఓకే, సో అసలుకి ఇప్పటికే చలి చాలా ఉంది. ఇంకా నైట్ ఎలా ఉంటుందో, గాలి ఎట్ నుంచి వస్తుందో. ఓకే, నా టెంట్ అంతా వేస్తాను. ఓకే, నా టెంట్ వేసాను. అక్కడ క్యాంప్ ఫైర్కి మొత్తం రెడీ చేసుకున్నాను. ఇక్కడ క్యాంప్ ఫైర్కి మొత్తం వేసుకున్నాను. ఆ పెద్ద చెట్లు ఇవన్నీ మొత్తం వెతికి వెతికి తీసుకొచ్చానమాట. ఒకవేళ చలి పుట్టినా, ఏమన్నా అయినా, ఏమైనా కానీ ఇట్స్ డేంజరస్. సో 6:30 అవుతుంది టైం, అప్పుడే కంప్లీట్ మంచి పడ్డం స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుంది అంటే ఆ వ్యూ అంతా కూడా అట్లా ఎడ్జ్లో కూర్చొని కొన్ని పాటలు వింటూ ఆ ప్లేస్ని చూస్తూ ఉంటే అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. టైం 7:30 అయింది. ఇప్పుడు క్యాంప్ ఫైర్ చేయడానికి కట్టెల మీద గ్యాదర్ చేసుకొని క్యాంప్ ఫైర్ చేస్తాను అనమాట. పెట్రోల్తోనే మండుతుంది జాగ్రత్త. పెట్రోల్ లేకపోతే మాత్రం మీరు చాలా సఫర్ అవుతారు. సో మనం హై ఆల్టిట్యూడ్లో ఉంటాం కాబట్టి కట్టెలు కానీ ఇవన్నీ కూడా తడిచిపోతాయి అనమాట ఈజీగా. సో మంట పడడం చాలా కష్టం. అందుకని మీరు మీరు మాత్రం పెట్రోల్ క్యారీ చేయండి. పెట్రోల్తోనే మంటుతూ ఉంటుందన్నమాట. పెట్రోల్ లేకుండా మాత్రం చాలా కష్టం. నైట్ ఆ క్యాంప్ ఫైర్ వల్లనే టెంట్లో కొంచెం హీట్ తగులుతూ ఉంటుంది. ఎటువంటి ఇన్సెక్ట్స్ కానీ యానిమల్స్ కానీ రాకుండా కొంచెం ఆ ఫైర్ అనేది మనకు ఉంటుందన్నమాట. ప్లేస్ చాలా నీట్గా ఉంది. ఎటువంటి యానిమల్స్ కానీ ఎటువంటి భయం మాత్రం అసలు అవసరం లేదు. మార్నింగ్ 5:30 లేచి సన్ రైజ్ కోసం అని ఎడ్జ్ ఆఫ్ ద వ్యాలీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను అనమాట. అలా కూర్చొని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండే 6:30కి సన్ రైజ్ వచ్చిందన్నమాట. ఆ సన్ రైజ్ చూడండి, టైం లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కంప్లీట్ మంచిగా ఉంటుంది. మీరు అక్కడ నుంచి చూసినట్టయితే ఎదురుగా మీకు వంజాంగి కూడా కనిపిస్తుంది అనమాట. వంజాంగి కూడా కనిపిస్తుంది. ఆ మంచులో మనకు కనిపించలేదు కానీ ఇక్కడ నుంచి వంజాంగి కనిపించేంత ప్లేస్ ఉంటుందంట. మంచు లేకపోతే కనిపిస్తుందంట వంజాంగి. కంప్లీట్ మంచుతో కప్పేసి ఆ కొండల మధ్యలో నుంచి సన్ రైజ్ అవుతుంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉండే అసలుకి. ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఫేస్ మీద పడుతుంటే ఎంత బ్యూటిఫుల్ పిక్చర్స్ వస్తున్నాయి. సో నేను కూడా కొన్ని ఫోటో సెషన్స్ లాగా ట్రై చేస్తాను అన్నమాట. విజువల్స్ చూడండి, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుండి అరమకొండకి ట్రెక్ చేయడం బయలుదేరుతున్నాను. ఇక్కడ చిన్న పేపర్ కూడా లేకుండా ఎలా ఉండేనో ఆ ప్లేస్ని సేమ్ అలానే వదిలేస్తున్నాను. సో కావాల్సిన మొత్తం చెత్త అంతా ఇక్కడ. సో బాటిల్స్ ఇవన్నీ ప్రతిదీ కూడా క్యారీ చేస్తున్నాను. అలా వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఆ కొండ మీదకి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. టైం 8 అవుతుంది. అప్పుడు కూడా సేమ్ ఎంత బాగుందంటే ఆ ఫాగ్ అంతా కప్పేస్తుందన్నమాట. సో ఇప్పుడు అరమకొండకి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యింది అనమాట. అక్కడంతా ఎకో అడ్వెంచరస్ గ్రూప్ వాళ్ళు మమ్మల్ని హెల్ప్ చేస్తూ లీడ్ చేస్తున్నారు. సో వాళ్ళతో పాటు వెళ్తూనే మీరు మళ్ళీ అక్కడ బేస్ క్యాంప్కి వస్తారు. అది జెండాకొండకు దారి అని చూసారా, అక్కడ లగేజ్ పెట్టేసి మనం మళ్ళీ ఇప్పుడు అరమకొండకి ట్రెక్ చేస్తాం. సో కావాల్సిన కొన్ని స్నాక్స్ ఇంకా వాటర్ క్యారీ చేస్తూ ఇంకా కొండ ఎక్కడం స్టార్ట్ చేస్తాం.
అలా మీరు చూసినట్టయితే దాన్ని పైకి వెళ్ళిన తర్వాత అంత హైయెస్ట్ పీక్ మీదకి ఎక్కిన తర్వాత ప్రతి కొండ ఎంతో చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. సో అలా జెండా కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత జెండా కొండ ఫ్లాగ్ దగ్గరికి వెళ్తే మీకు కొంచెం అటు రాగానే జియోసీమాలో ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు ఒడిస్సా అని మెసేజ్ వస్తుంది అన్నమాట. అటు సైడ్ ఒడిస్సా, ఇటు సైడ్ ఏపీ, సో రెండు రాష్ట్రాల మధ్యలో మనం నిలబడి ఉన్నాం అన్నమాట. ఆ టైంలో కూడా మనకు తగిలే బ్రీస్ అంతా కూడా చాలా చల్లగా ఉందన్నమాట. అంత టైర్డ్నెస్గా కూడా ఉండదు. సో గ్రూప్తో వెళ్ళినందుకు చాలా కంఫర్టబుల్, చాలా హ్యాపీనెస్తో వెళ్తూ ఉంటాం. ఐఎమ్ లవింగ్ ఇట్. అసలుకి ఎంత బాగుందంటే ఆ ప్లేస్ అంతా కూడా అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నా నేను, ఇంత కూడా చెత్త కానీ ఎలాంటి పేపర్స్ కానీ ఎలాంటి వ్రాపర్స్ కానీ ఎలాంటిది లేదు. చాలా నీట్గా ఉందన్నమాట ప్లేస్. అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నేచర్ని ఎలానే కాపాడుతాం మనం కూడా. ఎటువంటి పేపర్ని పడేయకండి. ఒకవేళ మీకు కనిపించినా కానీ అది మాత్రం తీసుకొని మీరు మీ బ్యాగ్లో వేసుకొని తీసుకురండి. పూజ చేస్తారా? పూజ చేస్తాం, పూజ చేస్తాం. పిల్లలు కూడా బాగా ఎక్కేసారా? సో ఈ పర్సన్ వచ్చేసి వీక్లీ ఒకసారి పైకి వచ్చి అక్కడ వాళ్ళ దేవుడిని నమ్ముతూ ప్రతి వారం అలా వచ్చి అక్కడ పూజ చేసి వెళ్ళేవాడంట. ఆ కొండలు వచ్చేసి దింసరాల కొండలు. ఇప్పుడు మనం దింసరాల కొండలకు వచ్చేసామన్నమాట. ఇవి దింసరాల కొండ. ఈ కొండలు, రెండు కొండల మధ్యలో ఒక హోల్ లాగా ఉంటుందన్నమాట. సో చిన్న ఒక 10 సెకండ్ ట్రెక్ ఉంటుంది. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ రాళ్ళ మధ్యలో అట నడుచుకుంటూ వస్తూ ఉంటే. ఈ ప్లేస్ మీరు చాలా మంది చూసి ఉంటారు పోస్ట్లు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా దింసరాల కొండలు. అక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ఒక చిన్న స్లోప్తో ఉన్న కొండ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్లోప్ ఉన్న దాన్ని ఎక్కుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాస్ రియల్లీ ఫన్. యు హావ్ టు డెఫినెట్లీ ట్రై ఇట్. ఆ దింసరాల కొండ నుంచి జస్ట్ ఫ్యూ మినిట్స్లో మనం జెండా కొండకి, మనకి బేస్ క్యాంప్కి వెళ్ళిపోతాం మనం బ్యాగ్స్ పెట్టిన దగ్గరికి. అక్కడ నుంచి మనం రిటర్న్ ట్రెక్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను 11 o'clock రిటర్న్ ట్రెక్ స్టార్ట్ చేశాను. సో గుండెల నిండా ఎన్నో మెమరీస్ పెట్టుకుంటూ చాలా భారంగా దిగుతున్నాను అన్నమాట.
నేను 12 o'clock మళ్ళీ కిందకి రీచ్ అయిపోయాను అనమాట. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆ కింద కమెంట్ చేయండి, దానికి రిప్లైస్ ఇస్తాను. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫాలో చేసి దాంట్లో మెసేజ్ చేయండి, నేను రీచ్ అవుతాను మిమ్మల్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి డూ డెఫినెట్లీ విజిట్ ఇట్. చాలా బాగుంది ప్లేస్ మాత్రం.